వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం పాము ముంగీస అనే పద్దెనిమిదవ రోజు కథను గురించి తెలుసుకుందాం ఈ కథని మీకు కళ్ళకు కట్టినట్లుగా చూపిద్దాం అనుకుంటున్నాను ముందు మీరు ఈ కథను పూర్తిగా చిత్రాల రూపంలో చూడండి తర్వాత కథను చదువుదాం అలాగేనా ఈ కథను ఇంగ్లీష్ టైటిల్స్తో ఇవ్వడం జరిగింది ఈ కథ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీరు అది కూడా చూడండి అలాగే స్టోరీ కార్డును డౌన్లోడ్ చేసుకోండి అయితే కథలోకి వెళ్దామా అనగా అనగా ఒక ఊరిలో ఒక రైతు అతని భార్య ఉండేవారు అతను వాళ్ళకి ఒక చిన్న పాప పుట్టింది అయితే వాళ్ళు పాపతో పాటు ఒక ముంగీసిని కూడా పెంచుకుంటున్నారు ఒకరోజు రైతు వారి భార్య పనికి వెళ్ళాలని చెప్పి పాపని ఉయ్యాల్లో ఉంచి ముంగీసను జాగ్రత్తగా చూడమని చెప్పి పొలంకి వెళ్ళారు అయితే ఈ లోపున పాపను చక్కగా ఉయ్యల్లో ఊపుతూ ముంగీస చక్కగా చూసుకుంటూ ఉండేది అయితే మధ్యలో ఒక పెద్ద పాము ఇంట్లోకి రావడం గమనించింది ముంగీస ఆ పాము వస్తూనే ఉయ్యాల వద్దకు కూడా రావడం చూసి పామును రానివ్వకుండా ఆపడానికి చూసింది ముంగీస ఈ పెనుగులాట్లో చాలాసేపు పాముతో యుద్ధం చేసి పాముని చంపింది తర్వాత కొంతసేపు రైతు భార్య బయటికి వస్తున్న ముంగీసను చూసి తన పాపను ముంగీస కరిచిందేమో అయితే చంపిందేమో అని భయపడి చీ నిన్ను నేను పెంచితే నువ్వు నా పాపనే చంపడానికి చూస్తావా అని చెప్పి దాన్ని దుడ్డుకర్రతో కొట్టింది ముంగీస పారిపోయింది తర్వాత ఇంట్లోకి రైతు భార్య వెళ్ళి చూసి తను చేసిన పనికి చాలా బాధపడింది అక్కడ ఒక చచ్చిన పామును చూసి తను ముంగీస ఏం చేసిందో తెలుసుకుని అయ్యో నేను తొందరపడి నేను పెంచుకున్న ముంగీసను నా నానా మాటలు అన్నాను అది దానికి ఎంత నొచ్చుకునిందో ఏంటో ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని తను చేసిన పనికి తను తాను నిందించుకుంది పిల్లలు చూశారు కదా అందుకే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాలి కోపంలో ఏ పని చేయకూడదు ఇదే ఈ కథలో చూపించాము ఇప్పుడు మన కథని మనం చదువుదాం కథ పేరు పాము ముంగీస ఒక ఊరిలో రంగా అనే రైతు ఉండేవాడు రంగా గీతలకు చిన్న కొడుకు కలడు రంగా గీతలు ఒక ముంగీసను పెంచుకునేవారు పిల్లవాడు ఆ ముంగీసతో ఆడుకునేవాడు వారు ఒక రోజున కొడుకు కాడ ముంగీసను కాపలాగా ఉంచి పొలం పొలం కాడికి పోయి పొలం నుండి గీత తిరిగి ఇంటికి రాగానే ఇంటి ముందు ముంగీస కనిపించింది ముంగీస నోటికి ఎర్ర రంగు ఉంది ముంగీస తన కొడుకును చంపి తినిందనుకుని ముంగీసను చంపేసింది గీత ఆదరాగా ఇంటిలోకి పోయి చూడగా కొడుకు ఆనుకుని చుండను వాడి సమీపంలో ఒక పాము చనిపోయి ఉండను గీత ముంగీస పాముని చంపి తన కొడుకును కాపాడిందని తెలుసుకుని తన తొందరపాటుకు బాధపడింది విన్నరగా కథను ఇప్పుడు మీరు కూడా చదివి మిగతా కృత్యాలు స్టోరీ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని చూడండి ఒకే పిల్లలు ఉంటాను బాయ్ బాయ్